హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో విద్యార్థి సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం ఆలస్యం. సర్కారు బళ్లకు సెలవు ప్రకటించేస్తోంది. ప్రత్యర్థులకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఏపీలో మంగళవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్ని ప్రధాన నగరాల్లో బడులకు ముందే సెలవులు ఇస్తున్నట్లు పాఠశాలలు ప్రకటించాయి. సెలవు ఎందుకు ఇస్తున్నారనే కారణం కూడా చాలామందికి తెలియదు. టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం, తెలుగునాడు విద్యార్థి సంఘం సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు పిలుపునివ్వడమే దీనికి కారణం. మంగళవారం విద్యార్థి సమస్యలపై బంద్కు పిలుపునివ్వడంతో విద్యాశాఖ ఆదేశాలతో బడులకు సెలవు ప్రకటించారు. సాధారణంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిస్తే ఏవో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వాటి ఆందోళనలు పరిమితమవుతాయి. ఏపీలో చాలా కాలంగా విద్యార్థి సంఘాల ఉద్యమాలు, ఆందోళనలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రమేయం తగ్గిపోవడంతో పాటు పోలీస్ కేసుల కారణంగా విద్యార్థి సంఘాల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. అడపదడప ఏవైనా ఆందోళనలు జరిగినా అవి నామమాత్రంగా మారాయి. జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో విద్యార్థులు నిరసన చేపట్టేవారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలైన తర్వాత ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారాన్ని తగ్గించాలని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చి బంద్ తేదీని ప్రకటించిన తర్వాత ఆ రోజు సెలవుగా ప్రకటించారు. విద్యార్థి సంఘాల ఆందోళన పాఠశాలలకు సెలవులు ప్రకటించే స్థాయిలో ఎక్కడా జరగవు. కానీ వాటికి అనవసరపు పబ్లిసిటీ లభిస్తుందనే ఉద్దేశంతోనే సెలవులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఆ సంఘం ఎలాంటి ఆందోళన చేపట్టకముందే ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. విద్యాశాఖ అధికారుల నుంచి పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేయకముందే బడులు మూసేస్తున్నారు. చూశారు కదా ఇదివాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.